బంగ్లాదేశ్లో రిజర్వేషన్లో వ్యతిరేక ఉద్యమం ఎవరూ ఊహించని స్థాయికి చేరుకుంది దేశవ్యాప్తంగా ఈ అల్లర్లలో మూడు వందల మందికి పైగా మృతి చెందడంతో ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఏర్పడింది స్వయంగా ప్రధాని రాజీనామా చేసి దేశాన్ని విడిచి వెళ్ళిపోయారు బంగ్లాదేశ్లో చోటు చేసుకున్న పరిణామాలకు కారణం ఏంటి అసలు ఎందుకు బంగ్లాలో అల్లర్లు హింసాత్మకంగా మారాయి లెట్స్ వాచ్ ద స్టోరీ నెలల క్రితం బంగ్లాదేశ్లో ప్రారంభమైన రిజర్వేషన్ల వ్యతిరేకంగా ఉద్యమం చినికి చినికి గాలివానగా మారింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధుల వారసులకు ప్రభుత్వం ముప్పై శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది దీంతో అక్కడ అగ్గి రాజుకుంది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివక్ష చూపిస్తోందని స్వాతంత్ర పోరాటంలో కీలకంగా వ్యవహరించిన హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ మద్దతుదారులకి అది ప్రయోజనం చేకూరుస్తుందని ఆందోళన మొదలైంది దీంతో రిజర్వేషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు ఇవి దేశవ్యాప్తంగా వ్యాపించడం ఈ క్రమంలో చోటు చేసుకున్న ఘర్షణల్లో వందల మంది ప్రాణాలు కోల్పోయారు దేశంలో హింస తారాస్థాయికి చేరుకున్న తరుణంలో రిజర్వేషన్లపై బంగ్లా సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది ప్రభుత్వం కల్పించిన ముప్పై శాతం రిజర్వేషన్లను ఐదు శాతానికి కుదించాలని ఆదేశించింది న్యాయస్థానం ఆదేశాలను హసీనా ప్రభుత్వం కూడా అంగీకరించింది దీంతో పరిస్థితులు సద్దుమణుగుతాయని భావించినప్పటికీ ఆందోళనకారులు మాత్రం వెనక్కి తగ్గలేదు దేశంలో హింసకు కారణమైన ప్రధానమంత్రి షేక్ హసీనా రాజీనామా చేయాలనే డిమాండ్తో ప్రదర్శనలు కొనసాగాయి ఇటీవల జరిగిన ఘర్షణలతో సహా మొత్తంగా మూడు వందల మంది ఈ ఆందోళనల్లో చనిపోయారు బంగ్లాలో ఆందోళనలు తీవ్రతరమవుతున్న సమయంలో ప్రధాని హసీనా ఆందోళనకారులను చర్చలకు పిలిచారు అయినప్పటికీ వారు చర్చలకు రాకుండా నిరసనలు కొనసాగించారు అయితే ఆందోళనకారులు విధ్వంసం సృష్టిస్తున్నారని షేక్ హసీనా ఆరోపించారు విధ్వంసాలకు పాల్పడేవారు నిరసనకారులు కారని ఉగ్రవాదులని ఘాటుగా వ్యాఖ్యానించారు వారిని సంఖ్యలతో బంధించాలన్నారు చివరకు ఆందోళనలు తీవ్ర రూపం దాల్చడంతో రాజీనామా చేసిన హసీనా దేశం విడిచి వెళ్లాల్సి వచ్చింది దీంతో షేక్ హసీనా ప్రస్థానం ఎక్కడి నుంచి మొదలైందో అక్కడే ముగిసిందని విశ్లేషకులు చెబుతున్నారు ఒకప్పుడు దేశంలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పేందుకు సైనిక పాలకులతో పోరాడిన నాయకురాలు నేడు నియంతా అనే పేరు మూటగట్టుకుని దేశం విడిచి వెళ్లాల్సి వచ్చింది బంగ్లాదేశ్ స్వాతంత్ర పోరాటం నడిపిన షేక్ ముజిబుర్ రెహమాన్ వారసత్వంతో దేశ రాజకీయాల్లోకి వచ్చిన హసీనా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో దేశం మిలిటరీ పాలనలోకి వెళ్లిన తర్వాత యూరప్తో పాటు భారత్లో ఆశ్రయం పొందారు హసీనా తండ్రి ముజిబుర్ బంగ బంగబంధుగా పేరుంది బంగ్లాదేశ్ విముక్తి పోరాటాన్ని భారత్ సాయంతో పూర్తి చేశారు అనంతరం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఆయన అధికార నివాసంలో ఉండగా సైన్యం దాడి చేసి ఆయనతో సహా ఇంట్లో వారిని చంపేసింది రెహ్మాన్తో సహా ఆ కుటుంబంలో మొత్తం పద్దెనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు ఆ సమయంలో హసీనా ఆమె సోదరి రెహానా జర్మనీలో ఉండడంతో బ్రతికిపోయారు మిలటరీ కింద నలిగిపోయిన దేశంలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పేందుకు హసీనా నిరంతరం పోరాటం చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఇండియా నుంచే బంగ్లాదేశ్ తిరిగి వెళ్లి ప్రత్యర్థి ఖలీదా జియాతో కలిసి దేశంలో ప్రజాస్వామ్య పోరాటం నడిపారు తరువాతి పరిణామాల్లో తిరుగులేని నాయకురాలిగా ఎదిగి ఐదు సార్లు అధికారాన్ని చేపట్టారు తాజాగా తన ప్రభుత్వం అనుసరిస్తున్న నియంతృత్వ విధానాలపై దేశంలో చెలరేగిన ఆందోళనలు హింసకు తలొగ్గి దేశం విడిచి తిరిగి భారత్కే వచ్చారన్న ప్రచారం జరుగుతోంది పంతొమ్మిది వందల తొంభైలో ఈ పోరాటంలో విజయం సాధించి సైనిక నియంత హుస్సేన్ మహ్మద్ పాలన నుంచి దేశానికి విముక్తి కల్పించారు అనంతరం షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ బిఎన్పి సంకీర్ణ ప్రభుత్వం నడిపాయి కాకపోతే ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలవలేకపోయింది తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరులో జరిగిన ఎన్నికల్లో బిఎన్పిపై విజయం సాధించి షేక్ హసీనా తొలిసారిగా ప్రధాని పదవి చేపట్టారు కానీ ఐదేళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో బిఎన్పీ చేతిలో హసీనా తిరిగి చవి చూశారు సైనిక తిరుగుబాటు తదనంతర పరిణామాల తర్వాత మళ్లీ రెండు వేల ఏడులో జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన హసీనా అప్పటి నుంచి ఇప్పటి వరకు అధికారంలోనే ఉండి బంగ్లాదేశ్కు ఏకఛత్రాధిపత్యం వహిస్తూ వచ్చారు రెండు వేల ఏడులో రెండోసారి అధికారం చేజిక్కించుకున్న హసీనా నియంతృత్వ విధానాలు అమలు చేయడం మొదలుపెట్టారు రాజకీయ ప్రత్యర్థులు ప్రజా సంఘాల నేతల అరెస్టులకు పాల్పడ్డారు షేక్ హసీనా వరుస పదిహేనేళ్ల పాలనలో బంగ్లాదేశ్ ఆర్థికంగా వేగంగా వృద్ధి చెందింది హసీనా పాలనలో బంగ్లాదేశ్ తలసరి ఆదాయం భారత్ కంటే ముందుకు వెళ్ళింది హసీనా పాలనలో దేశంలో పేదరికం తగ్గడంతో పాటు దేశంలోని పదిహేడు కోట్ల మంది ప్రజల్లో తొంభై ఐదు శాతం మందికి కరెంటు అందుబాటులోకి వచ్చింది బంగ్లాదేశ్ నియంతగా పేరుగాంచిన హసీనాపై ఏకంగా పంతొమ్మిది సార్లు హత్యాయత్నాలు జరిగాయి జనరల్ అర్షద్ అనంతరం భేగం ఖలీదా జియా పాలనా కాలంలో పలుమార్లు హత్యాయత్నాలు జరిగాయి అయితే అన్నింటి నుంచి ఆమె సురక్షితంగా బయటపడ్డారు బాంబులు అమర్చడం కిరాయి హంతకులను వినియోగించడం విష ప్రయోగం ర్యాలీలపై భద్రతా దళాల కాల్పులు ఇలా ప్రత్యర్థులు ఆమెను చంపేందుకు యత్నించారు అయితే అనేక సందర్భాల్లో కార్యకర్తలే ఆమెకు భద్రతా కవచంలాగా ఏర్పడి కాపాడుకున్నారు ఇంతలా బంగ్లాదేశ్ను ముందుండి నడిపిన హసీనా ఇప్పుడు దేశాన్ని మరోసారి విడిచి వెళ్లిపోవాల్సి వచ్చింది ఇటీవలే జరిగిన ఎన్నికల్లో ఆమె పార్టీ అవామీ లీగ్ విజయం సాధించింది దీంతో సుదీర్ఘకాలం బంగ్లాను పాలించిన నేతగా రికార్డు సృష్టించారు అయితే దేశంలో అతివాద శక్తులు బలపడడం విపక్షమైన బిఎన్పీలు తెరచాటు వ్యతిరేక ప్రచారాన్ని నిర్వహించారు చివరికి రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలో విద్యార్థులకు తోడుగా ఆమె వ్యతిరేకులందరూ హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడంతో రాజీనామా చేయాల్సి వచ్చింది